సబ్ రిజిస్ట్రార్ దేంట్లో మనం కరెక్ట్ పేపర్లు చూపిస్తే ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా షార్ప్నర్ కూడా రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసర్ ఉన్నారు కదండి. అవును, వాళ్ళు ఏమంటారు అంటే మీరు చూసుకోవాలంటారు, వాళ్ళు మీరు చూసుకోవాలని అంటారు. ఇప్పుడు చాలా ఇప్పుడు ఈవెన్ కొన్ని ల్యాండ్స్లో కేసెస్లో కూడా సమ్ ఆఫ్ ద సబ్ రిజిస్ట్రార్ వారు అరెస్టెడ్ అండి, వారు అరెస్టెడ్. ఎందుకంటే వయలేషన్ ఆఫ్ ద పూర్తిగా వయలేషన్ చేస్తే మనం కోట్ల కొద్దీ ప్రభుత్వ ధనాన్ని మనం అట్లా చేసేందుకు మనకు లేదు కదా హక్కు. సార్, సబ్ రిజిస్ట్రార్ తర్వాత ఇంకా బాగా హైలీ కరప్టెడ్ డిపార్ట్మెంట్ ఏం చూపిస్తున్నారు మీది, మీకున్న విజిలెన్స్ ఏంట్లో? అంటే మేము మున్సిపాలిటీస్ ఎక్కువ చూసామండి, చాలా ఎక్కువ రెవెన్యూ మున్సిపాలిటీస్ ఇవి. అంటే స్కోప్ ఎక్కువ ఉందండి అక్కడ. ఇప్పుడు బిల్డింగ్ ఇప్పుడు ఉందండి. ఇప్పుడు తప్పు, ఇప్పుడు సపోజ్ సమ్ ఏ ఈజ్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్, అతనికి ఉన్నది 200 గజాలు, సెట్ బ్యాక్స్ ఏమి ఇచ్చిపెట్టాడు, ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయినాయి, మొత్తం వయలేషన్తో కడతాడు, 2 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుంటాడు, 4 ఫ్లోర్ కడతాడు. వీడు తప్పు చేశాడు కదా, తప్పు చేసినప్పుడు స్కోప్ ఉన్నట్టు ఇచ్చినట్టు కదా, స్కోప్ ఇచ్చినట్టు కదా. ఎవరో స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే ఇమీడియట్లీ నోటీసులు ఇచ్చేస్తాడు, ఇమీడియట్లీ కోర్టుకి ఇచ్చేస్తాడు, తర్వాత డెమోలిషన్ కూడా చేస్తాడు. మీరు చేసిన ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో మీరు చాలా డిపార్ట్మెంట్ల మీద ఎంక్వైరీ రిపోర్ట్ రాసుంటారు. అవునండి. ఇచ్చిన రిపోర్ట్లో ఇంప్లిమెంట్ అయ్యి ఆఫీసర్ పనిష్మెంట్ వచ్చింది గుర్తుంది ఏమన్నా ఒకటేనా? ఇది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో ఉందండి, ఉంది మనకు ఇక్కడ. ఏదంటే వితిన్ 1 మంత్ దేర్ వాజ్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ 1 ఫారెస్ట్ ఆఫీసర్ ఇన్ షేర్లింగంపల్లి. అతను ఎవరికి భయపడతాడు, అతను మోనోపోలి అండి అతను. అయితే అంటే ఫారెస్ట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ర్యాంక్. ఈ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ దీస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇవి, ఈ పార్క్స్ ఈక్స్ అవన్నీ మెయింటైన్ చేశాడు. తర్వాత ఈ రోడ్ కాంట్రాక్ట్స్ అవన్నీ ఉంటాయి కదండి, ఈ మనకు ఈ ప్యూరిఫికేషన్ చేసేటప్పుడు ఈ సబ్ కాంట్రాక్ట్స్ ఉంటారు, అది కానీ కోట్లలో ఉంటుంది అండి, అది పెద్దది, అది ఈ ప్లాంటేషన్ వర్క్స్ ఇవన్నీ. అయితే ఈ వాజ్ దేర్ అండ్ ఈ వాజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీబడి. దాన్ని ఏంటంటే దిస్ డీజీ గారు పూర్ణచంద్రరావు సార్, మాకు పూర్ణచంద్రరావు చిట్టిబాబు ఇది తొందర ఫినిష్ చేయాలనే ఎంక్వైరీ, చాలా ఇంపార్టెంట్ ఇది అని అన్నారు సార్. నేను అనుకున్న సార్కు ఎక్కడి నుంచో వచ్చినట్టుంది, సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, పెద్దవాళ్ళు చెప్పినట్టుంది అనుకుని మేము ఇమీడియట్లీ సార్ చేస్తాం సార్ అని. కృష్ణారెడ్డి అని మా దగ్గర ఇంజనీర్ ఉండే, అతను నేను తర్వాత మా దగ్గర ఇన్స్పెక్టర్ గారు అందరం కలిసి మేము పోవడం జరిగింది. పోయి మొత్తం ఇన్స్పెక్షన్ చేశామండి. ఇన్స్పెక్షన్ చేస్తే అసలు అక్కడ ప్లాంటేషన్ సరిగ్గా లేదు, మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. తర్వాత అతను గవర్నమెంట్ జాబ్ కూడా కబ్జా చేశాడు అని అంటే అది కూడా మేము ప్రూవ్ చేసినాం. ఇది గోడ కొద్దిగా చేశాడు, అది కూడా మేము ప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ప్లాంటేషన్ ఏం లేదు, దే హావ్ టేకన్ బిల్స్ అన్నీ మేము ఇచ్చాము. మేము రిపోర్ట్ వాజ్ గివెన్ విత్ ఇన్ 6 డేస్ సంథింగ్. మంచి రిపోర్ట్ ఇచ్చాము. 1 మంత్లో అతను అసలు ఎవరిని కదిలించలేకపోయారు అతన్ని. 1 మంత్లో ఈ వాజ్ ఇమీడియట్లీ షిఫ్టెడ్ ఫ్రమ్ దేర్, ఇమీడియట్లీ షిఫ్టెడ్. తర్వాత మళ్ళీ పనిష్మెంట్ ఏమొచ్చిందో తెలియదు కానీ ఇమీడియట్ షిఫ్ట్ అయితే అవుతాడండి. దట్ వాజ్ ప్లాంటేషన్లో వాళ్ళు రకరకాల స్కామ్ చేస్తుంటారు. అవును సార్. ఇప్పుడు మీరు 100 మొక్కలు నాటారు అనుకో. అవును సార్. మరి 5000 మొక్కలు నాటారని చెప్తారు. అవును. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లోనే నాటాలనుకుంటే ప్రైవేట్ ల్యాండ్లో కూడా నాటిని కూడా చూపిస్తుంటారు. అటువంటి ఏమైనా బయటపడ్డాయి రోడ్ సైడ్? అంటే వాళ్ళు ఒకటే అండి, యాక్చువల్గా వాళ్ళు ఎక్కడైతే నర్సరీ నుంచి వెళ్ళి తీస్తారు కదా, అక్కడ లిఫ్ట్ చేసిన స్టాక్ వీళ్ళు రిజిస్టర్లో చూపెట్టింది అనుకున్నాను. ఫిజికల్గా చూస్తే అసలు ఏ మాత్రం కూడా ఉండదు అసలు. అవునా? ఫిజికల్గా మనం చూస్తే, మనం పోయి ఇన్స్పెక్షన్ చేస్తే, మొన్ననే చచ్చిపోయినాయి సార్ అంటాడు అతను. చచ్చిపోయి అంటాడా, మేకలు తిన్నాయి అంటాడా? పోనీ వీడియోస్ ఉన్నాయా, ఫొటోస్ ఉన్నాయా చూపెట్టండి అంటే. త్రీ గార్డ్స్ కూడా మోసం చేస్తారు కదా అన్నీ అండి, నాసిరకం పెడతారు. దేర్ ఆర్ సెవెరల్ థింగ్స్, మీ కొటేషన్లో కూడా మనకు తెలిసిపోతాయి స్కామ్. అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్లలో, ఈవెన్ ఇప్పుడు ఇంజనీరింగ్, ఇప్పుడు మనకు విజిలెన్స్లో 4 వింగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఈజ్ రెవెన్యూ వింగ్. రెవెన్యూ వింగ్ అంటే డిసిజిఓస్ వాళ్ళు పెద్ద పెద్ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు రెడీ చేసి వాళ్ళు ట్యాక్సెస్ వసూలు చేస్తారు. సెకండ్ ఈజ్ డెవలప్మెంట్ వింగ్. డెవలప్మెంట్ వింగ్ అంటే ఈ ల్యాండ్స్ ఈన్స్, తర్వాత అలిగేషన్స్ అండ్ ఆఫీసర్స్, దాంట్లో ఒక తహసీల్దార్ ఉంటారు, ఇన్స్పెక్టర్స్ ఉంటారు, అండ్ ఈజ్ హెడెడ్ బై అంటే డిఎస్పీ గారు ఇన్ఛార్జ్ ఉంటారు. ఓవరాల్ హెడ్ ఏంటంటే ఆర్వీఓ, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ ఆర్ ఎస్పీ ఆర్ ఐపీఎస్. ఓకే. తర్వాత థర్డ్ ఈజ్ ఇంజనీరింగ్ వింగ్. ఇంజనీరింగ్లో ఏంటంటే నాసిరకం రోడ్లు వేయడము, డ్యామ్స్ సరిగా చేయకపోవడము,
దాని తర్వాత ఎలక్ట్రిక్ వర్క్స్లలో నాసిరకము మెటీరియల్స్ వేయడము. నాసిరకం మెటీరియల్కు ఒరిజినల్ మెటీరియల్కు 200-300% డిఫరెన్స్ ఉంటుంది అండి. దాంట్లో ఇవన్నీ ఫ్రాడ్ జరుగుతాయండి. దాంట్లో చాలా మేము ప్రూవ్ చేసినాం, చాలామందికి పనిష్మెంట్స్ కూడా వచ్చాయి. ఓకే, నెంబర్ ఫోర్. నెంబర్ ఫోర్ ఈజ్ నేచురల్ రిసోర్సెస్ మీ. దాంట్లో మైనింగ్, ఇదో పెద్ద మైనింగ్లు అంటే మొత్తం చెప్పరదండి. సపోజ్ ఒక ఎక్స్ అనే వాడు ఓ 10 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటాడండి లీజు. ఒక గుట్ట ఉంటుంది అనుకోండి సపోజ్, దానిలో అంతా క్వారింగ్ మొదలు పెడతాడు. 10 ఎకర్స్ తీసుకుంటాడు వాడు, 25 ఎకరాలలో తీసేస్తాడు.